హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ వేణుస్వామిలు చెప్పే మాటలు కాదు, మన మనస్సాక్షి చెప్పే మాటలు మనకు ముఖ్యం. మీకు ఈ వేణుస్వామి తెలుసు కదా, ఇప్పుడంటే ఇంటర్నెట్ ప్రతి మొబైల్లో ఉంటుంది. ఆఖరికి కొండ మిట్ట ప్రాంతాల్లో నీళ్లు దొరక్కపోవచ్చు కానీ ఇంటర్నెట్ అయితే దొరుకుతుంది. అలా ప్రతి మొబైల్లో ఈనాడు యూట్యూబ్ ఉంటుంది. అందులో వేణుస్వామి లాంటి వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు చెప్పే శాటభారతం అంతా మనం వింటున్నాం. ఈ పుక్కిటి పురాణానికంత ముందు అసలు ఈ వేణుస్వామిల ఎజెండా ఏంటో చూద్దాం. తనని తాను ఒక యాస్ట్రాలజర్గా భావించుకుంటుంటాడు ఈ యూట్యూబ్ యాస్ట్రాలజర్ వేణుస్వామి. తప్పు కాదు, తనకు జ్యోతిష శాస్త్రం పైన అంత పట్టు ఉంటే దాన్ని మంచి కోసం ఎంతైనా వాడుకోవచ్చు. ఆశ లేని అభాగ్యులకు కూడా, అరే నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది, నువ్వు భయపడకు, బతుకు అంటేనే పోరాటం, దాన్ని ఎక్కడా ఆపకు అంటూ ఉత్తేజపూరితమైన మాటలు చెప్పి వాళ్ళను ముందుకు వెళ్ళేలా చేయాలి. అంతేకాని మన తెలుగోళ్లకు జాతక పిచ్చి ఉంది అనే వీక్నెస్ని తెలుసుకొని దాన్ని కమర్షియలైజ్ చేసి ఒక పార్టీకి అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ నవభారత నిర్మాణాన్ని ఆశించే యువత ఆశలను నీరుగార్చేలా చేయమని ఏ శాస్త్రం కూడా చెప్పదు. కానీ శాస్త్రమంతా నాకు తెలుసు అని చెప్పుకునే ఈ వేణుస్వామి మాత్రం చేస్తున్నాడు. ఇంతకీ ఇతనికి శాస్త్రం మీద పట్టు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ సమాజం పట్ల బాధ్యత అయితే లేదు అని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇతను ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాస్తూ 24/7 వెబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో కనబడుతూ ఇంకో 30 ఏళ్ళు జగన్ మాత్రమే సీఎం అంటుంటాడు. ఎందుకు అలా అంటే శాస్త్రం ఘోషిస్తోంది అంటాడు. పోనీ, నువ్వు చెప్పే వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయడం లేదు కదా, మరి ఇంకో 30 ఏళ్ళు నువ్వు చెప్పినట్టే వీళ్ళు ఎందుకు భరించాలి అంటే, అదంతా నాకు తెలియదు, అదే శాస్త్రం అంటాడు. పోనీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎందుకు రాకూడదు అంటే, పవన్ జాతకంలో సీఎం పదవి లేదు, అది మీ బ్యాడ్ లక్ కాబట్టి జగన్నే ఎన్నుకోండి అన్నట్టు చెప్తుంటాడు. నిజానికి ఇతను శాస్త్రం చూసి ఆ పార్టీకి చేరువ అయ్యాడో, లేక పార్టీకి చేరువ అయ్యి గిఫ్ట్స్ పొందడానికి శాస్త్రాన్ని చదవడం స్టార్ట్ చేశాడో తెలియదు, కానీ అనంతకోటి జీవరాశికి ఆ భగవంతుడు ఒక్కటే శాస్త్రాన్ని రాశాడు, అదే ధర్మశాస్త్రం. అంటే దాని అర్థం మంచి చెయ్యి, మంచిని మాత్రమే మాట్లాడు, మంచిని మాత్రమే గెలిపించు అని. కానీ ఈ వేణుస్వామిలు ఆ ధర్మాన్ని విడిచి స్వలాభం కోసం ఎన్నెన్నో అల్లు పెరగకుండా మాట్లాడేస్తున్నారు. సరే, ఈ వేణుస్వామి చెప్పినట్టు జాతకరీత్యా జగన్ మాత్రమే యోగ్యుడు అనుకుంటే దాన్ని ప్రజలపైన రుద్దాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఎన్నుకునే స్వేచ్ఛని ప్రతి ఒక్కరూ ఇవ్వాలి కనుక. ఇతను చెప్పే వ్యక్తి వల్ల అసలు ఎటువంటి లాభం చేకూరడం లేదని సాక్షాత్తు ఆ జనాలే చెప్తుంటే మళ్ళీ వాళ్ళతో మైండ్ గేమ్స్ ఆడటం అవసరమా అధ్యక్ష? జనాలు ఫూల్స్ అండి. బతుకు భయం కంటే ఈరోజు ఏంటి అనే భయం వాళ్లకు చాలా పెద్దది. వాళ్ళకి భరోసా ఇవ్వాలి, అంతేకాని మీ బతుకులు ఇంతే అనే భయాన్ని మాత్రం ఇవ్వకూడదు మిస్టర్ వేణుస్వామి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.